अंदर की नमस्कार तेलुगु कथा लोकम चैनल की स्वागत ई रोजु नेनु मीकु विनिपिंचबोये कथ ओकरिकोकरु रचयित ज्योति सुंकरणम गारु इक कथलोकि वेळ्ळिते वाकिट्लो नुंचि दवदवा नीळ्ळु पडुतुन्न अलिकिडि अव्वडंतो तेलिवोच्चिन रामारावु गारु लेचि तलगड पक्कने उन्न सेल्लो टैम चूसि ఇంకా ఆరు కూడా అవ్వలేదు అప్పుడే ఇవాళ నీళ్ళు ఇచ్చేస్తున్నాడా సెలవు రోజు అయినా పాపం ఓ గడియ పడుకోవడానికి వీడికి సుఖం లేకపోయింది అని విసుక్కుంటూ కీళ్లవాతంతో బిగుసుకుపోయిన కాళ్ళు చేతులను బలవంతంగా సాగదీసుకొని ఎలాగో మంచం మీద నుంచి లేచి గోడ ఆసరా చేసుకొని నడుస్తూ పక్క గదిలోకి వెళ్ళారు ఒరే బాబు అంటూ పిలవబోతూ ఒళ్ళు తెలియకుండా ఆదమరిచి నిద్రపోతున్న కొడుకుని చూసి వెంటనే ఆగిపోయి అస్సలు చప్పుడు కాకుండా జాగ్రత్తగా గది తలుపు జారవేసి అలాగే నిక్కుతూ నీలుగుతూ వంటగదిలోని బిందెలను తీసుకొని వాకిట్లోకి వెళ్ళి నీళ్లు పట్టే ప్రయత్నం చేయటం మొదలుపెట్టారు. అన్నీ ఎలాగో పట్టేసి కులాయిని కట్టి ఇక లోపలికి రాబోతుండగా కింద తడి వలన అదుపు తప్పి ముందున్న నీళ్ల బిందెను తన్నుకొని పడిపోయాడు. అంతే, పెద్ద శబ్దంతో బిందె పక్కకు పడిపోవటమే కాకుండా దానిలోని నీళ్లు వంటగదిలోకి కూడా పాకిపోయి అక్కడంతా వరదే అయిపోయింది. ఈ శబ్దానికి ఉలిక్కిపడి ఒక్క పరుగున లేచి వచ్చాడు దివాకర్. వస్తూనే అక్కడ బేలమొహంతో నిస్సహాయంగా నీళ్లలో తడిసి పడిపోయి ఉన్న తండ్రిని చూస్తూనే అయ్యయ్యో అంటూ పరుగున వెళ్ళి తండ్రిని లేవదీసి లోపలికి తీసుకువచ్చి కూర్చోబెట్టి మీకెన్నిసార్లు చెప్పాను నాన్న, అసలు మీ గది దాటి రావద్దని. నేను లేచి అన్నీ చేస్తాను కదా, ఇప్పుడు చూడండి ఏమయ్యిందో. ఈ వయసులో ఏదైనా అయితే ఎంత ప్రమాదం అంటూ మూలుగుతున్న తండ్రికి ఓదార్పుగా వెన్ను మీద రాసి తడిబట్టలను మార్చి మంచం మీద పడుకోబెడుతూ కాసేపు ఓర్చుకోండి, నొప్పి మాత్ర వేస్తాను, ఒక గంటలో డాక్టర్ దగ్గరికి వెళ్దాం అని ఒక మాత్ర తెచ్చి ఇచ్చాడు దివాకర్. ఆ మాత్ర వేసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సినంత అవసరమేమీ లేదులే, దీనితో తగ్గిపోతుంది, ఏదో సెలవు రోజు కదా, ఆ నీళ్లు కాస్త నేను పట్టేస్తే నువ్వు కొంచెం సేపు పడుకుంటావు అనుకున్నాను. ఇలా పనికి పని అవుతుందనుకోలేదురా, నీరసంగా ఒక్కో మాట చెబుతున్న తండ్రిని జాలిగా చూసి ఏమాత్రం శక్తి లేకున్నా ఎంతో కొంత ఆసరాగా ఉండాలనుకున్నా ఆయన నిరంతర ప్రయత్నం తెలుసున్న వాడవటం వలన ఓ నవ్వు నవ్వుకొని తన పనిలో తను పడిపోయాడు దివాకర్. అక్కడంతా శుభ్రం చేసి ఆ తరువాత షింకులోని గిన్నెలు తోమి స్నానం చేసి వచ్చి కాఫీ కలిపి తండ్రికి తీసుకొచ్చి ఇచ్చాడు. కాఫీ ఇచ్చి వెళ్ళిపోతున్న కొడుకుని చెయ్యి పట్టుకొని ఆపేసి నా దగ్గర కాసేపు కూర్చో, నీతో మాట్లాడాలి అన్నారు రామారావు గారు. తండ్రి ఏమి మాట్లాడతాడో తెలిసిందే అయినా మాట కాదనలేక తను కూడా కాఫీ తెచ్చుకొని అక్కడే పక్కన కూర్చున్నాడు దివాకర్. అటు ఉద్యోగం, ఇటు ఇంటి పని, ఒక్కడివి ఎంతకని చేసుకొస్తావు, మళ్ళీ పెళ్లి చేసుకోమని నేను ఎన్నోసార్లు అడగటం, నా భార్య స్థానంలోకి మరొకరిని ససేమిరా అంగీకరించలేనని నువ్వు ఖచ్చితంగా చెప్పటం చాలాసార్లు మన మధ్య జరిగింది. అలా అనుకుంటూనే 7-8 ఏళ్ళు గడిపేశాం. ఇక నేను ఆ విషయంలో బలవంత పెట్టను. అయితే ఒక్క సంగతి, నీకు వయసు పెరుగుతోంది, అటు బయట పని ఇటు ఇంట్లో పని చేసుకుంటూ తిండి తిప్పలు కూడా సరిగ్గా లేకుండా ఇలా ఊపిరి సలపకుండా ఎన్నాళ్ళు ఈ సంసార సాగరాన్ని ఈదగలను అనుకుంటున్నావు. నీకు ఉండి ఉండి మధ్యలో జ్వరం వస్తుంది, మనిషివి రోజు రోజుకి పాడైపోతున్నావు, అవి ఏమైనా పట్టించుకుంటున్నావా అసలు? అదిగో అటు చూడు నీ పిల్లలు, ఇంకా పాలు తాగే పసిపిల్లలు కాదు, అయినా ఇంట్లో ఇంత జరిగినా వాళ్ళకేమీ పట్టకుండా ఎలా ముద్దు నిద్రపోతున్నారో. నిజానికి ఇందులో వాళ్ళ తప్పేమీ లేదు, నువ్వే వాళ్ళని అలా పెంచుతున్నావు. వాళ్ళు లేచేసరికి అన్నీ సిద్ధం చేసి ఉంచుతావు, సాయంత్రం వాళ్ళకన్నా ముందే వచ్చేసి వాళ్ళకి అన్నీ చేసి పెడతావు. వాళ్ళకి సమయానికి తిని తాగటం తప్ప వాటి వెనుక నీ కష్టం ఎంత ఉందో గ్రహింపుకు రావటం లేదు. ఇది తప్పని నేను అనటం లేదు, కానీ నీ శక్తి చూసుకోవాలి. పిల్లలకి ప్రేమానురాగాల్ని అందివ్వటం మాత్రమే కాదు,
వాళ్ళకి వాస్తవ పరిస్థితుల్ని వివరించటం కూడా అవసరం. ఎంతో కొంత వాళ్ళకి పనులు చెప్పు, కాస్త బాధ్యత నేర్పించు, నీకు కాస్త ఆసరాగా ఉంటుంది. వాళ్ళకి ఎన్నోసార్లు చెప్పాలని చూశాను, కానీ నువ్వు బాధపడతావేమోనని ఊరుకున్నాను. కానీ నువ్వు పడుతున్న కష్టాన్ని నేను చూడలేకపోతున్నాను అంటూ చెమ్మగిల్లిన కళ్ళతో ప్రాధేయపడుతున్నట్లు చెబుతున్న తండ్రిని చూసి కాసేపు మౌనంగా ఉండిపోయి ఆ తరువాత, నాన్న, నిజం చెప్పాలంటే మీ కోడలు చనిపోయిన కొద్ది రోజులు నేను బాధపడ్డాను, కష్టపడ్డాను. చిన్నపిల్లలైన వాళ్ళిద్దరినీ చెరువువైపు వేసుకొని శూన్యంలా కనిపిస్తున్న భవిష్యత్తును తలుచుకొని ఏడవటం తప్ప ఏమీ చెయ్యలేనని అనుకున్నాను. కానీ క్రమేపీ నన్ను నేను ఓదార్చుకున్నాను. నాకు జరిగిన నష్టం కన్నా అమాయకంగా దిక్కులు చూసే నా పిల్లల కష్టం నాకు ఎక్కువ అనిపించింది. నెమ్మదిగా పరిస్థితులతో రాజీ పడ్డాను. నేను చేయాల్సిన నా కర్తవ్యం ఏమిటో తెలుసుకున్నాను. నేను కష్టపడుతున్నానని మీరు అనుకుంటున్నారు, కానీ నాకేమీ అలా అనిపించటం లేదు. పొద్దున్నే లేవాలి, పిల్లలకి మీకు ఏమి కావాలో చేసి పెట్టాలి అన్నదొక్కటే ధ్యాస నాకు. అలాగే ఆఫీస్ అయిపోగానే అరుగు మీద నా కోసం ఎదురుచూస్తూ కూర్చునే మీ మొహం, అలసిపోయి ఇంటికి వచ్చే పిల్లల మొహం కళ్ళ ముందు కదలాడటం తప్ప మరో ఆలోచన బెంగా లేకుండా హాయిగా ప్రశాంతంగా ఉంటున్నాను. ఈ కష్టం నాకు కష్టమే కాదు, నన్ను నమ్మండి. నిజానికి నేను ఇలా రోజంతా తీరిక లేని పనుల్లో ఉన్నాను కాబట్టి కాలం ఇలా తెలియకుండా గడిచిపోతుందేమో. ఇక పిల్లల గురించి అయితే, వాళ్ళకి తల్లినో తల్లి ప్రేమానురాగాలనో ఎలాగో తెచ్చి ఇవ్వలేను. తల్లి లేని లోటు తెలియకుండా నా శక్తి మేరకు వాళ్ళకి సదుపాయాలను చేస్తేనే తండ్రిగా నాకు తృప్తి. ఇక వాళ్ళకి బాధ్యతలు అంటారా, ఇప్పుడు వాళ్ళకి నేను ఉండబట్టి అన్నీ నేను చూసుకుంటున్నాను అన్న నమ్మకం ఉండబట్టి ప్రశాంతంగా హాయిగా వాళ్ళ బాల్యాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. అది వాళ్ళ హక్కు కూడా. రేపు పెద్దయ్యాక వాళ్ళ నెత్తి మీద బాధ్యతలు పడకుండా ఉంటాయా? ఇంత మనశ్శాంతితో ఉండగలుగుతారా? వాళ్ళకి బాధ్యతల బరువులు ఏర్పడనంత వరకే మనకి బాధ్యత. అవి వాళ్ళని చుట్టుముట్టాక చూస్తూ ఊరుకోవటం తప్ప మనమేమీ చేయలేము. దానికి మీరే ఉదాహరణ. తండ్రిని కాబట్టి మీ తండ్రి మనసును అర్థం చేసుకోగలనున్నాన్న, కానీ నేను తండ్రినే అన్న విషయం మీరెప్పుడూ గుర్తుంచుకుంటే మీకు కష్టం ఉండదు అంటూ చేతిలో చెయ్యి వేసి చెప్పుకొచ్చాడు దివాకర్. ఈలోగా వంటగదిలో నుంచి ఏదో చప్పుడు వినిపించటంతో అటువైపు పరిగెత్తుకెళ్ళాడు. అక్కడ ఎప్పుడు లేచి వచ్చారో కొడుకు కూతురు ఇద్దరు స్టవ్ దగ్గర నిలబడి ఏవో సర్దుతూ కనపడ్డారు. అది చూసి వెంటనే, అరే అప్పుడే లేచేశారా, వెళ్ళి ఫ్రెష్ అయి రండి, మీ ఇద్దరికీ పాలు కలుపుతాను అంటూ వాళ్ళిద్దరిని బయటికి పంపే ప్రయత్నం చెయ్యబోయాడు. వద్దు నాన్న, అలాంటి పనులన్నీ ఇక మీదట మేమే చేసుకుంటాం అంటూ అటు తిరిగి తల వంచుకొని మాట్లాడుతున్న కొడుకుని చూసి ఎందుకో అనుమానం వచ్చి, ఏంటి కన్నా ఏమైంది ఇప్పుడు అంటూ తన వైపుకు తిప్పుకున్నాడు. సారీ నాన్న, రేపటి నుంచి నేను కూడా పొద్దునే లేచి మీకు హెల్ప్ చేస్తాను, నువ్వు కూడా కొంచెం కంఫర్ట్గా ఉండొచ్చు అంటూ జలజల రాలుతున్న తన కన్నీటిని తండ్రి కంట పడనివ్వకుండా ఉండటానికి తలను మరింత దించుకొని గొంతులోని దుఃఖాన్ని సాధ్యమైనంత వరకు దాస్తూ మాట్లాడుతున్న కొడుకుని చూసి నిర్ఘాంతపోతూ, అరే పిచ్చోడా, ఏంట్రా ఇది, తాతయ్య అన్న మాటలకి ఫీల్ అవుతున్నావా? పెద్ద ఆయనరా ఆయన, అలాగే మాట్లాడతారు, అవన్నీ పట్టించుకోకూడదు అంటూ కొడుకుని అక్కున చేర్చుకున్నాడు దివాకర్. అంతవరకు ఎలాగో నిగ్రహించుకున్న దుఃఖాన్ని కాస్త తండ్రి దగ్గరికి తీసుకున్న వెంటనే ఇక ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టేశాడు వాడు. ఆ వెక్కిళ్ల మధ్యలోనే, నేను తాతయ్య మాటలకి ఫీల్ అవ్వటం లేదు నాన్న, మీ గురించి నేను ఇంతవరకు అసలు ఏమాత్రం ఆలోచించలేదు, మీకు ఏమాత్రం కోఆపరేటివ్గా కూడా లేనని తెలుసుకునేసరికి బాధనిపిస్తోంది అంటూ చెబుతున్న కొడుకుని ఇంకా ఆప్యాయంగా దగ్గరికి హత్తుకొని, ఓరి పిచ్చి సన్నాసి, నువ్వెంత, నీ వయసు ఎంతరా, అయినా మీరు పట్టించుకోకపోవటమేమిటి, నాకు కోఆపరేటివ్గా ఉండకపోవటమేమిటి,
చిన్నప్పటి నుంచి కూడా నేనేమి చేస్తే అదే చేయించుకున్నారు, ఎలా పెడితే అలాగే తింటున్నారు. ఇంతవరకు ఎప్పుడూ నన్ను మీరు ఇబ్బంది పెట్టిందే లేదు. లేకపోతే నేనొక్కడినే ఇంతకాలం చూసుకోగలిగేవాడినా? నా పిల్లలిద్దరూ బంగారు కొండలు. ఇదే విషయం మా ఆఫీస్లో కూడా అందరితో చెప్పుకుంటాను గర్వంగా, తెలుసా? ఇక ఆ పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ బుర్రలో నుంచి తీసేసి హాయిగా చదువుకో. ఇప్పుడు ఇంటర్మీడియట్కి వచ్చావు, ఎక్కువ సమయం చదువుకి కేటాయించాలి అంటూ కొడుకుని ఓదార్చాడు దివాకర్. నాన్న, నా చదువు నేను చదువుకుంటానులే, మంచి ఉద్యోగం కూడా తెచ్చుకుంటాను, దాంతోపాటే నీకు సాయంగా కూడా ఉంటాను. తాతయ్య చెప్పేదాకా నాకు తెలియనే లేదు నువ్వు ఎంతో కష్టపడుతున్నావన్న సంగతి. నీకు అప్పుడప్పుడు జ్వరం కూడా వస్తుందట కదా. ఇంతవరకు మమ్మల్ని జాగ్రత్తగా నువ్వు చూసావు కదా, అందుకే ఇప్పటి నుంచి నీ జాగ్రత్తలు నేను చూసుకుంటాను. ఇక మీదట నువ్వు మాతోనే లేవాలి, మాతోనే పడుకోవాలి, మాతో తిని మాలాగా నువ్వు లైఫ్ ఎంజాయ్ చేయాలి. ఇక మీదట ఇంట్లో పని నువ్వు ఒక్కడివే కాదు, అందరం కలిసి చేసుకుందాం అని చెబుతున్న కొడుకుని అబ్బే అదేం వద్దురా అంటూ వారించబోయాడు దివాకర్. అబ్బా నాన్న, అన్నయ్య చెబుతున్నాడు కదా, మీరు వినాల్సిందే, తప్పదు. మీ మాట మీ నాన్న విన్నారు, మా మాట మీరు వినాలి అంటూ ఆరిందల దబాయింపుగా చెబుతున్న కూతుర్ని చూసి, అలాగే నాయనమ్మగారు, ఇక మీరు చెప్పాక తప్పుతుందా అంటూ నాటకీయంగా అనటంతో అంతా నవ్వుకున్నారు. అలా వాళ్ళని చూసి, బాధ్యతలు పాఠాలు కాదు, నేర్పిస్తే నేర్చుకోవడానికి, ఒకరిని చూసి ఒకరు అలవరుచుకొని అల్లుకుపోయే బంధాలు అని మనసులో అనుకొని ఆనందంతో చెమ్మగిల్లిన కళ్ళను తుడుచుకున్నారు రామారావు గారు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరి ఒక కథతో మళ్ళీ కలుద్దాం. ఇక సెలవు.